హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు తెలుగు ఆల్ ఇన్ వన్ ఛానల్ 9. ఫ్రెండ్స్, రీసెంట్గా ఏపీ టెట్ 2021 సిలబస్ అనేది రిలీజ్ అయింది ఫ్రెండ్స్. సో సిలబస్ రిలీజ్ చేయటం అందరికీ కూడా నిజంగా ఒక గుడ్ న్యూస్ అనే చెప్పొచ్చు. కానీ కొంతమంది అభ్యర్థులకు మాత్రం ఇది నిరాశ కలుగజేస్తుంది. సో ఎందు గురించి అంటే, ప్రతి టెట్ నోటిఫికేషన్ విషయంలో కూడా చాలామంది అడుగుతున్నటువంటి ప్రశ్నే ఈ టెట్ నోటిఫికేషన్, ఈ టెట్ సిలబస్లో కూడా చాలామందికి మళ్ళీ అదే రకమైన ప్రశ్న లేవనెత్తడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్. అది బయాలజీ స్టూడెంట్స్కి సంబంధించినటువంటి విషయం. సో 2011 నుండి నలుగుతూ ఉన్నటువంటి విషయం కింద దీన్ని చూడొచ్చు. ఎందు గురించి అంటే, అందరికీ తెలిసినటువంటి విషయమే, 2011 నుండి బయాలజీ వాళ్ళకి టెట్ సిలబస్లో అన్యాయం జరుగుతుంది అని అడగడం అయితే జరుగుతుంది. అసలు నిజంగా అన్యాయం జరుగుతుందా? ఎందుకు బయాలజీ స్టూడెంట్స్ ఇంత ఆవేదనకు గురవుతున్నారు? సో నిజంగా వాళ్ళు నష్టపోవటం అనేది జరుగుతుందా అన్న విషయాన్ని ఒక కోణంలో గనుక ఆలోచించినట్లయితే ఇది సబబు అని అనిపించక మానదు. సో ఎందు గురించి అంటే, ఇక్కడ మీరు చూడొచ్చు, ఇక్కడ టెట్ సిలబస్లో మ్యాథమెటిక్స్ అండ్ సైన్స్ వాళ్ళకి మ్యాథ్స్లో 30 మార్క్స్ ఇవ్వడం అయితే జరుగుతుంది. ఫిజికల్ సైన్స్లో 15 మార్క్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. బయాలజీలో 15 మార్క్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. అంటే ఇక్కడ మీరు చూస్తే మ్యాథ్స్ రాసే వాళ్ళకి మ్యాథ్స్లో 30 మార్క్స్ ఉన్నాయి, ఫిజికల్ సైన్స్లో 15 మార్క్స్ ఉన్నాయి. అంటే 45 మార్క్స్ వాళ్ళకి చాలా ఈజీగా గెయిన్ చేయడానికి అవకాశం ఉంటుంది. అంటే ఇక్కడ అభ్యర్థులు అడుగుతున్న దాన్ని బట్టి ఇక్కడ ఎవరినో తక్కువ చేయటం అయితే కాదు, కానీ సఫర్ అవుతున్నటువంటి అభ్యర్థులు అడుగుతున్నటువంటి ప్రశ్నని పరిగణలోకి తీసుకోవాల్సినటువంటి పరిస్థితి ఈ గవర్నమెంట్ అయినా చేయవలసినటువంటి బాధ్యత ఉంది. ఒక్కసారి ఆలోచించవలసినటువంటి బాధ్యత ఈ గవర్నమెంట్కు ఉంది. పోయిన గవర్నమెంట్ చేసినటువంటి పొరపాటు ఈ గవర్నమెంట్ చేయకుండా ఉండాలి అని చాలామంది అభ్యర్థులైతే వాళ్ళ యొక్క ఆవేదనను వ్యక్తపరచడం అయితే జరుగుతుంది. సో కాబట్టి ఇక్కడ బయాలజీ స్టూడెంట్కి వచ్చేటప్పటికి మ్యాథ్స్ 30 మార్క్స్, ఇక్కడ ఫిజిక్స్ 15 మార్క్స్, బయాలజీ 15 మార్క్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ మ్యాథ్స్ రాసే వాళ్ళకి బెనిఫిట్ కనిపిస్తుంది, బయాలజీ రాసే వాళ్ళు కొద్దిగా నష్టం అయితే సఫర్ అయితే జరుగుతూ ఉంది. ఇక్కడ ఎవరినో తగ్గించే ప్రయత్నం అయితే కాదు, నష్టపోయే వాళ్ళు వాళ్ళ యొక్క అభ్యర్థులను అడగటం అయితే జరుగుతుంది. సో కాబట్టి ఈ డిఎస్సిలో ఈ యొక్క టెట్లో ఈ యొక్క అభ్యర్థులు అడుగుతున్నది ఏంటి అంటే, ఇక్కడ మ్యాథ్స్ 15 మార్క్స్, ఫిజికల్ సైన్స్ 15 మార్క్స్, బయాలజీకి 30 మార్క్స్ ఇచ్చినట్లయితే నిజంగా గవర్నమెంటు బయాలజీ స్టూడెంట్స్కి నిజంగా ఒక ఫేవరబుల్ డిసిషన్ తీసుకున్నట్లే అవుతుందని చాలామంది అయితే అభిప్రాయపడుతున్నటువంటి విషయాన్ని ఈ సందర్భంగా నేనైతే తెలియచేయడానికి ముందుకు రావడం జరుగుతుంది. సో కాబట్టి ఒక పక్క స్కూల్ అసిస్టెంట్ సోషల్ కనుక చూసినట్లయితే కంటెంట్లో 60 మార్క్స్ని, ఓన్లీ 60 మార్క్స్ని, 44 మార్క్స్ కంటెంట్, 16 మార్క్స్ అండ్ మెథడాలజీస్ మీద టెస్ట్ చేయటం అయితే జరుగుతుంది. సో ఒక విధంగా ఇటు సోషల్ సబ్జెక్ట్ వాళ్ళు, ఇటు మ్యాథ్స్ సబ్జెక్ట్ వాళ్ళకి టెట్లో బెనిఫిట్స్ అనేవి కనిపించడం ఇక్కడైతే చూస్తూ ఉన్నాం. ఎట్ ద సేమ్ టైం బయాలజీ వాళ్ళు నష్టపోవడం కూడా ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. సో కాబట్టి బయాలజీ స్టూడెంట్స్కి న్యాయం చేయాలి అంటే కొత్తగా వచ్చినటువంటి గవర్నమెంట్ ఆలోచించవలసినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది, ఆలోచిస్తారు అనే నమ్మకం కూడా ఉంది. సో ఎందుకు మరి ఈ విధంగా కొత్త గవర్నమెంట్ కూడా
ఈ విషయాన్ని పరిగణలోకి తీసుకోకుండా ఈ విధమైనటువంటి సిలబస్ను రిలీజ్ చేయటం అనేది ఒక్కొంత ఆశ్చర్యానికి కూడా గురి చేస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఎందుకు గురించి అంటే ఇక్కడ స్కూల్ అసిస్టెంట్ టెన్త్ వరకు కూడా బయాలజీ మ్యాథ్స్ సపరేట్ ఉంటుంది, ఫిజిక్స్ సపరేట్ ఉంటుంది, బయాలజీ సపరేట్ ఉంటుంది. ఈ విధంగా చూసినట్లయితే బయాలజీకి కనీసం 30 మార్క్స్ ఇచ్చి వాళ్ళకి ఫేవర్ చేయాలి అని అయితే ఈ సందర్భంగా డిఎస్సి అభ్యర్థులకు టెట్కి ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థులందరూ కూడా బయాలజీ స్టూడెంట్స్ అయితే కోరడం అయితే జరుగుతుంది. సో దీన్ని పరిగణలోకి అయితే తీసుకోవాల్సినటువంటి బాధ్యత ప్రస్తుతం ఉన్నటువంటి గవర్నమెంట్కి అయితే ఉంది. మరొకసారి పునరాలోచించి అసలు ఏ ప్రాతిపదికన ఈ మార్క్స్ ఇచ్చారో తెలియచేయవలసిందిగా చాలామంది అయితే అడగడం అయితే జరుగుతుంది. సో ఈ వీడియోకి సపోర్ట్ చేయండి. ఎందు గురించి అంటే బయాలజీలో టెట్లో అసలు మార్క్సే లేనట్టు 12 మార్క్స్ అంటే అసలు నిజంగా అసలు ఎందుకు రాస్తున్నారో కూడా తెలియనటువంటి అయోమయంలో టెట్ అయితే రాస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. సో కాబట్టి ఇమీడియట్గా ఈ విషయాన్ని పరిగణలోకి తీసుకుని తప్పనిసరిగా ఈ మార్పులు అనేవి చేయాలి అని రిక్వెస్ట్గా గవర్నమెంట్ని అయితే అడగడం జరుగుతుంది. అది ఫ్రెండ్స్, ఈ విషయాన్ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్.